మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతమైన నామమున, అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు. ఆదరణకర్త అయిన దేవుడు, ఆదరించువాడైన దేవుడు, మనల్ని ప్రేమించి రాత్రంతా సుఖనిద్రను అనుగ్రహించి మంచి నూతన దినమును మనకు అనుగ్రహించిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ నూతన దినములో ఆ గొప్ప దేవుడు మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడిదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు ఈ దినాన మనతో చెప్తున్నమాట, యెరూషలేములోనే మీరు ఆదరించబడిదరు. యెరూషలేములోనే అనంటే ఒక ప్రత్యేకమైన భౌగోళిక పట్టణం గురించి దేవుడు చెప్తున్నారా? కాదు. యెరూషలేము అనంటే సమాధాన పట్టణము. మీరు సమాధాన పట్టణంలోనికి వచ్చినట్లయితే, మీరు సమాధాన కర్త అయిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు కౌగిలిలోనికి వచ్చినట్లయితే మీరు ఆదరించబడిదరు. ఆ దేవుడి దగ్గరికి రావాలి, ఆ సమాధానాన్ని ఇచ్చే ఆ ప్రాణ ప్రియుడి దగ్గరికి రావాలి, నువ్వు ఆదరించబడతావు. అలా కాకుండా దేవుడి కాదనుకుని నువ్వు లోకంలో రకరకాల దారులు ఎత్తుక్కుని ఎక్కడోక్కడో ఆదరించబడాలని ఏయో ప్రయత్నాలు చేస్తే ఉన్న ఆదరణ పోయి, ఉన్న ఆ మనశ్శాంతి పోయి రకరకాల పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు. దేవుడు పిలుస్తున్నాడు, యెరూషలేములో మీరు ఆదరించబడతారు. ఒక దగ్గర ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర నీడుంది అని అంటే వేసవికాలంలో ఆ చెట్టు నీడకెళ్ళి మనం కాస్తంత వేడిమి నుండి తప్పించుకోవటానికి ఇష్టపడతాం. నేను నిన్ను ఆదరిస్తాను, సమాధాన పట్టణంలో నీకు ఆదరణ దొరుకుతుంది అని అన్నా మీరు రావడం లేదు, లేకపోతే మనం వెళ్ళడం లేదు అని అంటే ఒకసారి ఆలోచిద్దాం. మీరు యెరూషలేములో సమాధాన పట్టణంలో, ఆత్మీయ యెరూషలేములో మీరు ఆదరించబడతారు. ఎలా ఆదరించబడతారు? ఒకని తల్లి వానిని ఆదరించినట్లు. ఈ లోకంలో ప్రేమలన్నిటిలో యేసయ్య ప్రేమ గొప్ప ప్రేమ, తరువాత తల్లి ప్రేమే. ఆ తల్లి ప్రేమ మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది, ఆదరిస్తుంది, మనల్ని నడిపిస్తుంది. ఒక శిశువు ఆ తల్లి శరీరమును చీల్చుకుని బయటకు వస్తున్నప్పుడు ఒకంత కష్టమని అనిపించినా ఆ బిడ్డను చూడగానే ఆనందం వస్తుంది. ప్రసవ వేదనలో శరీరం చీలిపోయినా, ఆ బిడ్డను పెంచుతున్నప్పుడు గుండె చీలిపోయినా తల్లి పట్టించుకోదు. బిడ్డ క్షేమాన్నే కోరుకుంటుంది, బిడ్డ బాగోగులే కోరుకుంటుంది. ఏ కష్టంలో ఉన్న బిడ్డను ఆదరించడానికి తన వంతు కృషి 100% పెడుతుంది. తల్లి కంటే మిన్నే అయిన దేవుడు అంతకంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఆయన శరీరాన్ని నలగగొట్టబడి, ఆ శరీరంలో ఉన్న అణువు అణువు చితకగొట్టబడి, రక్తపు బిందువు ఆఖరి రక్త బిందువు వరకు నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను ఆదరించడానికి, నిన్ను పైకి లేవనెత్తడానికి, మహాజలరాశుల్లోని నిన్ను తీయడానికి, ఉన్నత స్థలాలు నిలబెట్టడానికి ప్రాణత్యాగం చేసిన గొప్ప దేవుడు. తల్లి ఆదరణ కన్నా గొప్పగా ఆదరించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అంతేకాదు, పరిశుద్ధాత్మ దేవుడనే ఆదరణకర్త మనకు తోడుగా ఉన్నారు. నువ్వు ఏ పరిస్థితులలో దిగులు పడుతున్నావో, ఏ పరిస్థితులలో వేదన పడుతున్నావో, ఏ పరిస్థితులలో నలిగిపోతున్నావో, ఆ పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు విన్నవించుకున్నట్లయితే నిన్ను ఆదరించే దేవుడు నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ గాయాలు కట్టి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒక మనిషిగా నిలువబెట్టి పరిశుద్ధతలోనికి నడిపిస్తారు, ఆదరిస్తారు. ఈ దినపు వాగ్దానం నీ కొరకే నా ప్రియ సహోదరి సహోదరుడా. ఏ పరిస్థితిలో నువ్వు నలిగిపోయి ఆదరణ లేక కొట్టుమిట్టాడుతున్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకని తల్లి కుమారుణ్ణి, కుమార్తెను, బిడ్డను ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను నిలువబెడతాను, నేను నీకు సహాయం చేస్తానని దేవుడు పిలుస్తూ ఉంటే ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటాం? దేవుడి దగ్గరికి వద్దాం, ఆదరణ పొందుదాం, అనేకులకు ఆదరణగా, అనేకులను ఆదరించే వారిగా మనం ఉందాం, దేవుని చేత దీవించబడదాం. ఈ ఆదరణ మాటలు నీ కొరకే
దేవుని ఆశీర్వాదాన్ని పొందుకో, దేవుని ఆదరణను పొందుకో, ఆనందంతో బ్రతుకు. దేవుడు నిన్ను దీవించునిగాక. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రం. జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒకని తల్లి బిడ్డను ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానన్న గొప్ప దేవుడా, నీకే మహిమయ. నీ ఆదరణకే నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఆదరణ కర్తవు ప్రభువా, నీకు స్తోత్రం. నైనా ఈ వాక్యం అన్న ప్రతి ఒక్కరిని ఆదరించి దేవనైన వారు బ్రతుకులను గొప్ప అద్భుతమును జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.